గిరిజన హక్కుల పరిష్కారం కోసం నల్గొండ జిల్లా బీజేపీ నేతలు వివిధ తరహాల్లో ఆందోళనలు సాగిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ గిరిజన బీజేపీ నేత డాక్టర్ రవినాయక్ చేపట్టిన రెండో రోజు గిరిజన పోరు పాదయాత్రను మాజీ ఎంపీ రవీందర్ నాయక్ రిక్కుల ఇంద్రసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు. పెద్దవూర మండలం జయరాం తండా నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. గిరిజన హక్కుల కోసం గిరిజన ప్రజలు 12% రిజర్వేషన్ల అమలు కోసం, పోడభూముల సమస్యల పరిష్కారం కోసం ఈ పాదయాత్ర చేపట్టినట్లు బీజేపీ నేత మాజీ ఎంపీ రవీందర్ నాయక్ తెలిపారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని ఆయన అన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని ఆయన కోరారు. సాగర్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలంటే కేవలం ఎలక్షన్ ఉన్ననే సాకుతోనే మెల్లికల్ లిఫ్ట్ దగ్గరకు వచ్చి కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదే ఎలక్షన్ లేకపోయి ఉంటే మిమ్మల్ని 3 సంవత్సరాలు కాదు కదా 30 సంవత్సరాల వరకైనా ఆ నెల్లికల్ లిఫ్ట్ కి కొబ్బరికాయ శంకుస్థాపన